చాలా చూస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో. అందరికీ కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ఉంటాయని. ఉన్నవాళ్ళందరూ హెల్ప్ చేయరు, ఉన్నవాళ్ళందరూ హెల్ప్ చేయరు. కొద్దిమంది మాత్రమే ఇలాంటి ఆలోచన వస్తుంది. దోస్ హూ హ్యావ్ ద సోషల్ నాలెడ్జ్, సోషల్ అవేర్నెస్, సోషల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అవుదామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో రియల్లీ యు ఆర్ వెరీ హ్యాపీ, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ టీమ్, దోస్ ఆర్ హెల్పింగ్ యూ. సో ఇది ఒక్క షూ ఇవ్వగానే మనకి ఏదో ఏదో అయిపోతామని కాదు, బట్ దేర్ విల్ బీ సమ్ చేంజ్, దేర్ విల్ బీ సమ్ చేంజ్ ఇన్ యూ. సో ఇలాంటివి మనం సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని యాజ్ ఎ స్టూడెంట్ యూ డూ యువర్ డ్యూటీస్. చదువుకోవడము మంచి క్రమశిక్షణతో డెవలప్ కావడం మీ బాధ్యత. దానిపైనే మీ మనసు లగ్నం చేయండి, దాంట్లోనే ఉండండి. అలాగే మంచి ఎడ్యుకేషన్ను రిసీవ్ చేసుకొని మంచి సిటిజన్స్గా డెవలప్ కావాలి. ఓకే.